ప్రజల అవసరాలను గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులు దృష్టి సారించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లీడర్‌షిప్ క్వాలిటీతో పెద్దపల్లి మున్సిపల్ని ముందుకు నడిపిన కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి అభినందనీయులు మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి మానేరుపై నాసిరకంతో చెక్ డ్యాంల నిర్మాణం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఉద్రిక్తంగా మారిన బీజేపీ నాయకుల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సందర్శన అడ్డుకొని తానాకు తరలించిన పోలీసులు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆకుల వెంకటేష్ ఈ నెల 7న తిరుపతిలో అఖిల భారత జాతీయ ఓబీసీ 8వ మహాసభ పెద్దపల్లిలో వాల్ పోస్టర్ ఆవిష్కరించిన బీఎస్పీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బదిలీ అయిన కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డికి మున్సిపల్ కార్మికుల ఘన సన్మానం పెద్దపల్లిలో లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ టెస్టింగ్ క్యాంప్ నాయక్పల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు